యువగలం మనగలం ప్రజాబలం. చంద్రయాన్ 3 సక్సెస్ అయ్యింది, కానీ జగన్ కి బాగా కాలింది. అన్ని మీటింగ్ల ఇందర రాత్రి ఇంటికి వెళ్ళి టీవీలో చూశాడు చంద్రయాన్ 3 సక్సెస్ అయ్యిందని. బాగా కాపం వచ్చి టీవీని పగలగొట్టాడు. తాడేపల్లి కొంపలో ఒక ప్యాలెస్ బ్రోకర్ ఉన్నాడు, అతని పేరు సజ్జల. సజ్జలని పిలిచి చితకబాదాడు. సజ్జల అనుకున్నాడు, ఇదేమి బాధరా బాబు, ఎందుకు కొడుతున్నాడురా అని. జగన్ ఆ సజ్జలని బాధిన తర్వాత సజ్జల మెల్లిగా, సార్ ఎందుకు నన్ను కొడుతున్నారు అన్నాడు. అసలు చంద్రయాన్ 3కి ఆ పేరు ఎలా వచ్చింది? అధికారంలో ఉంది మనం, చంద్రబాబు నాయుడు గారు కదా అని అన్నాడు. ఈ సైకో జగన్, ఇస్రోల్కి ఫోన్ చేయి, అది చంద్రయాన్ కాదు జగన్యాన్ అని పేరు పెట్టమని చెప్పు, లేదంటే ఇస్రోకి జేసీబీ పంపిస్తాను అని సజ్జలకు చెప్పాడంట. అప్పుడు సజ్జల అన్నాడు, సార్ ఇస్రోకి పొరపాటుగా జేసీబీ పంపిస్తే శాశ్వతంగా మీరు నేను చిప్పుగూడు తింటాం ఖాయం. సైకో జగన్ పాలనలో బడిలో ఉన్న ఉపాధ్యాయులకి భద్రత లేదు, పోలీస్ స్టేషన్ లో ఉన్న పోలీసులకి భద్రత లేదు, చివరికి అంగన్వాడీ టీచర్ కూడా భద్రత లేని పరిస్థితి. పెద్ద సైకోని చూసి ఊరికొక చిన్న సైకో తయారయ్యాడు. బాబాయ్ గొడ్డల పోటు గుర్తుంది కదా, బాబాయ్ గొడ్డల పోటుని ఆదర్శంగా తీసుకుని విజయనగరం జిల్లాలో రాజాం నియోజకవర్గంలో ఒక ఉపాధ్యాయుడిని వైకాపా నాయకులు అతి కిరాతకంగా కొట్టి చంపేశారు. పాపం ఎంతో మంచి పేరున్న కృష్ణం మాస్టర్ గారిని ఏకంగా బొలేరోతో గుద్ది గెడ్డపారు తీసుకుని కొట్టి కళ్ళు కూడా పొడిచి చంపేశారు. ఆ కుటుంబానికి ఈ వేదికగా మీ లోకేష్ హామీ ఇస్తున్నాడు, 9 నెలలు ఓపిక పట్టండి, ఆ వైకాపా నాయకుల్ని తరిమి తరిమి కొట్టే బాధ్యత నేను తీసుకుంటా. ఇదే కాదు, ఇంకొక పిల్ల సైకో ఏకంగా పోలీస్ స్టేషన్ కి వెళ్లి అక్కడున్న దళిత ఎస్ఐ పైన దాడి చేశాడు. సూలూరుపేటలో దళిత ఎస్ఐ రవిబాబు డ్యూటీ సక్రమంగా నిర్వహిస్తుంటే అక్కడున్న రౌడీ షీటర్ వైకాపా నాయకుడు సునీల్ రెడ్డి వెళ్లి ఏకంగా ఎస్ఐ గారి పైన దాడి చేస్తాడు, తిప్పి ఎస్ఐ గారి పైన కేసు పెడతాడు ఈ వైకాపా నాయకుడు. ఇంకా పోలీస్ సోదరులకి రక్షణ లేకపోతే మన పరిస్థితి ఎలా ఉంటుందో ఒక్కసారి ప్రజలందరూ ఆలోచించమంటున్నా. ముందుగా తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తల మీద దాడి చేశారు, ప్రజలందరూ అనుకున్నారు మనకెందుకులే అని. తర్వాత బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీ సోదరుల పైన దాడి చేసింది వైకాపా ప్రభుత్వం, ఇతర వర్గాలు మనకెందుకులే అనుకున్నారు. ఇప్పుడు ఏకంగా ప్రజలు పోలీసుల పైన ఈ పిల్ల సైకోలు దాడి చేస్తున్నారు. మనం చూస్తూనే ఊరుకుంటామా పోరాడతామా వచ్చే ఎన్నికల్లో ఈ పిల్ల సైకోల్ని తరిమి తరిమి కొట్టమని ప్రజలందరూ నేను కోరుతున్నా. జగన్ కులం క్యాష్, మతం క్యాష్, లక్ష కోట్ల ఆస్తి ఉన్నవాడు, లక్ష రూపాయలు విలువైన చెప్పులు వేసుకుని తిరిగేవాడు, 1000 రూపాయలు వాటర్ బాటిల్ తాగేవాడు పేదవాడంట. హైదరాబాద్ లో ఒక ప్యాలెస్, బెంగళూరులో ఒక ప్యాలెస్, తాడేపల్లిలో ఒక ప్యాలెస్, ఇడుపులపాయలో ఒక ప్యాలెస్, వైజాగ్ లో ఒక ప్యాలెస్, అంటే 5 ప్యాలెస్లు ఉన్నవాడు పేదవాడు అవుతాడా? సాక్షి టీవీ, సాక్షి పేపర్, భారతి సిమెంట్, సాండూర్ పవర్ ప్లాంట్లు ఉన్నవాడు పేదవాడు అవుతాడా అని
ప్రజలందరిని ఒక్కసారి ఆలోచించమంటున్నా. ఇప్పుడు మీకు ఒక మంచి క్విజ్ ఉంది. రెడీయా అందరూ? రెడీయా? మళ్ళీ జగన్ ప్రత్యేక విమానంలో ఉష్ అని ఢిల్లీకి వెళ్ళాడు. ఇంతంత విమానం కాదు, పెద్ద విమానం. బెడ్రూమ్ ఉంటుందంట దాంట్లో, స్నానం చేసే టాయిలెట్ కూడా ఉంటుందంట. ఓకే, ఈయన ఏదో మన కోసం వెళ్ళాడేమో అనుకున్నా. తర్వాత ఆప్షన్లు బయటపడినాయి. మీకు నాలుగు ఆప్షన్లు ఇస్తా, ఈ నాలుగిటి మధ్య మీరు డిసైడ్ చేయాలా. మొదటి ఆప్షన్, బాబాయ్ మర్డర్ కేసులో ఎయిట్ గా ఉన్న అవినాష్ రెడ్డిని కాపాడడానికి వెళ్తాం. రెండో ఆప్షన్, సిబిఐ ఛార్జ్ షీట్ లో ఏనైన గా సైకో జగన్ పేరు రాకుండా ఢిల్లీ పెద్దలు కాలు పట్టుకుంటాం. మూడో ఆప్షన్, వింటున్నారా? మూడో ఆప్షన్, జగన్ సతీమణి భారతీ రెడ్డి గారి పేరు ఛార్జ్ షీట్ రాకుండా చూసుకుంటాం. నాలుగో ఆప్షన్, ఆల్ ఆఫ్ ది అబో. ఇప్పుడు ప్రజలందరిని అడుగుతున్నా, ఏ ఆప్షన్? గట్టిగా చెప్పండి, ఏ ఆప్షన్? ఏ ఆప్షన్? నాలుగో ఆప్షన్. పిన్ని పసుపు కుంకాలు చెరిపింది జగన్, పిన్ని తాలిబొట్టు తెంపింది జగన్, చెల్లిని చిత్రహింసలు పెట్టింది జగన్. ఇప్పుడు ప్రజలందరిని అడుగుతున్నా, అది ఎవరి రక్త చరిత్ర? ఎవరి రక్త చరిత్ర? జగనాసుడా రక్త చరిత్ర. ఈ సైకో జగన్ ఒక అద్భుతమైన కట్టింగ్ ఫిట్టింగ్ మాస్టర్ అండి. ఏంటది? కట్టింగ్ ఫిట్టింగ్ మాస్టర్. ఆయనకి రెండు బటన్లు ఉంటాయి, బల్ల పైన ఒక బటన్ ఉంటుంది, బులుగు బటన్, కానీ బల్ల కింద ఒక ఎర్ర బటన్ ఉంటుంది. అందుకే చూడండి, దుంగోడలాగా ఎత్తుకుతూ ఉంటాడు, ఎర్ర బటన్ ఎక్కడుందా అని. బల్ల పైన బటన్ నొక్కుతాడు తల్లి, అకౌంట్ లో 10 రూపాయలు పడుతుంది. అదే క్షణం బల్ల కింద బటన్ నొక్కుతాడు, అకౌంట్ నుంచి 100 రూపాయలు విషయాన్ని పోతుంది. కరెంటు ఛార్జీలు 9 సార్లు పెంచి బాధుడే బాధుడు, ఆర్టీసీ ఛార్జీలు 3 సార్లు పెంచి బాధుడే బాధుడు, ఇంటి పన్ను చెత్త పన్ను అన్నిటిపైన పన్నేసే పరిస్థితి. ఈరోజు కరెంటు ఛార్జీలు విపరీతంగా పెంచారు, నిత్యావసర సరుకుల ధరలు విపరీతంగా పెంచారు, ఇసుక ధర పెంచారు. ఇంతేకాదు, ఆ క్వార్టర్ బాటిల్ ధర కూడా విపరీతంగా పెంచాడు ఈ సైకో జగన్. అందరు గుర్తుపెట్టుకోండి, రేపో మాపో వాలంటీర్ వాసు ఇంటికి వస్తాడు, ఇలాంటి ఒక గట్టం తీసుకొస్తాడు ఊదమని, ఉఫ్ఫని. ఎవరు ఊదద్దండి, ఊదద్దమ్మా. పరుపాటున ఊదితే అమ్మా ఇంత గాలి పీల్చుతున్నావా అని గాలి పైన కూడా పన్నేస్తాడు ఈ సైకో జగన్. పెట్రోల్ డీజిల్ ధర సెంచరీ, వంట నూనె ధర డబల్ సెంచరీ, గ్యాస్ ధర 1300 రూపాయలు, పచ్చిమిరప ధర సెంచరీ, టొమాటో ధర సెంచరీ, ఇట్లా నిత్యావసర సరుకుల ధరలను విపరీతంగా పెంచి ప్రజల పైన బాధుడే బాధుడు. ఇంకా కటింగ్ మాస్టర్ అని చెప్పా కదా, అన్న క్యాంటీన్ కట్, పండుగల కానుక కట్, పెళ్లి కానుక కట్, విదేశీ విద్య కట్, స్కూల్ ఫీ రీఎంబర్స్మెంట్ కట్, బెస్ట్ అవైలబుల్ స్కూల్ కట్, 6 లక్షల వృద్ధులకి పెన్షన్ కూడా కట్ చేశాడు ఈ సైకో జగన్. భారతదేశ చరిత్రలోనే 100 సంక్షేమ కార్యక్రమాలు రద్దు చేసిన ఏకైక ముఖ్యమంత్రి ఈ సైకో ముఖ్యమంత్రి. ఎన్నికల ముందల ఈ సైకో జగన్ మహిళలకి అనేక హామీలు ఇచ్చి మోసం చేశారు. మహిళలందరూ ఒకసారి ఆలోచించమంటున్నా, ఆనాడు 45 సంవత్సరాల వయసులు నిండిన ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ మహిళలకి పెన్షన్ ఇస్తానాడు, ఇవ్వలేదు. ఇంట్లో ఎంతమంది బిడ్డలుంటే అంతమంది బిడ్డలకి అమ్మ ఒడి ఇస్తానాడు, ఇవ్వలేదు. ఎన్నికల ముందల సంపూర్ణ మద్యపాన నిషేధం కూడా చేస్తా అన్నాడు, ఇప్పుడు దాని గురించి ఊసే లేదు. ఈ పాదయాత్రలో తెలుగింటి ఆడపడుచులు ఎదుర్కొంటున్న సమస్యలు నేను విన్నా. మీ కన్నీరు తుడిచే బాధ్యత మీ లోకేష్ తీసుకుంటాడు. అందుకే చంద్రబాబు నాయుడు గారు మహాశక్తి అనే కార్యక్రమం ప్రకటించారు. దాంట్లో మహిళలకి 4 హామీలు ఇచ్చారు. మొదటిది ఆడబిడ్డ నిధి. 18 సంవత్సరాల నుంచి 59 సంవత్సరాలు వయసు కలిగిన మహిళలకి ప్రతి నెల 1500 రూపాయలు మీ అకౌంట్ లో చంద్రబాబు నాయుడు గారు
వేయబోతున్నారు. అంటే సంవత్సరానికి 18,000 రూపాయలు, 5 సంవత్సరాలకి 90,000 రూపాయలు చంద్రబాబు నాయుడు గారు మీకు ఇవ్వబోతున్నారు. ఎన్నికల ముందల ఎంతమంది బిడ్డలు ఉంటే అంతమంది బిడ్డలకి అమ్మ ఒడి ఇస్తానాడు. ఇప్పుడు ఏకంగా తల్లిని ఇబ్బంది పెడుతున్నాడు ఈ సైకో జగన్. ఉన్న బిడ్డల మధ్యన నిర్ణయం తీసుకునే పరిస్థితి. అందుకే తెలుగుదేశం పార్టీ అధికారులకు వచ్చిన వెంటనే తల్లికి వందనం ఇస్తాం. ఆ కార్యక్రమం ద్వారా ఇంట్లో ఎంతమంది బిడ్డలుంటే అంతమంది బిడ్డలకి ప్రతి సంవత్సరం 15,000 రూపాయలు చంద్రబాబు నాయుడు గారు ఇవ్వబోతున్నారు. ఒకరుంటే 15,000, ఇద్దరుంటే 30,000, ముగ్గురుంటే ఎంత ఎంత 45,000 రూపాయలు మీ అకౌంట్లో ఇవ్వబోతున్నారు. మూడోది దీపం పథకం. 1999లో ఉచితంగా గ్యాస్ కనెక్షన్లు ఇప్పించారు ఆనాటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు. చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు గ్యాస్ ధర 650 రూపాయలు, ఇప్పుడు అదే గ్యాస్ బండ 1,300 రూపాయలకు పెరిగింది. అందుకే తెలుగింటి ఆడపడుచులు ఆదుకునేదానికి ప్రతి సంవత్సరం 3 గ్యాస్ సిలిండర్ ఉచితంగా చంద్రబాబు నాయుడు గారు ఇవ్వబోతున్నారు. జోష్ చూసారా? మనకి భూమి భూమి అవసరంలా, ప్రెసిడెంట్ మెడల్ అవసరంలా, ఆంధ్ర గోల్డ్ అవసరంలా, ఆ పసుపు జెండా పసుపు కండువ ఉంటే జోష్ మనకి ఫుల్. ఈ సైకో జగన్ ఆర్టీసీ ఛార్జీలు 3 సార్లు పెంచితే తెలుగింటి ఆడపడుచులు ఆర్టీసీలో ఉచితంగా ప్రయాణం చేసే హక్కు చంద్రబాబు నాయుడు గారు కల్పించబోతున్నారు. ఈ సైకో జగన్ యువత ఎప్పుడు పేదరికంలో ఉండాల లక్ష్యంతో పనిచేస్తున్నాడు. ఎన్నికల ముందల 2,30,000 పెండింగ్ పోస్టులు భర్తీ చేస్తా అన్నాడు, భర్తీ చేయలా. ప్రతి సంవత్సరం జాబ్ క్యాలెండర్ ఇస్తా అన్నాడు, ఇవ్వలా. మెగా డిఎస్సి ద్వారా ఉపాధ్యాయుల పోస్టులు కూడా భర్తీ చేస్తా అన్నాడు, అది చేయలా. ఇంకా ప్రతి సంవత్సరం 6,500 కానిస్టేబుల్ పోస్టులు కూడా భర్తీ చేస్తానన్న సైకో జగన్ ఆ హామీ కూడా గోవిందా గోవిందా.